హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. మనం ప్రమదలు తీసుకున్నప్పుడు ప్రమదలు ఆయిల్ పీల్చేసుకుంటాయి. అలా ఆయిల్ ఒక్క చుక్క కూడా పీల్చుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అలానే అప్పుడప్పుడు మనకి ఒత్తులు ఒక్కొక్కసారి వెలగవు, దానికోసము. నెక్స్ట్ దీపం వెలిగినంతసేపు కూడా మనకి ఇల్లంతా మంచి సువాసనతో ఎలా నిండిపోతుంది అనేది ఇంకా చాలా రకాల టిప్స్ అయితే ఈ వీడియోలో నేను చెప్తున్నాను. ఈ వీడియో మీకు 100% ఉపయోగపడుతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రమదలను కొనడానికి ఫస్ట్ మనం వెళ్ళేటప్పుడు ఏదైనా బ్యాగ్ కానీ లేదంటే కార్డ్బోర్డ్ కానీ తీసుకెళ్ళి మనం దాంట్లో తెచ్చుకున్నట్టయితే ప్రమదలు అసలు డ్యామేజ్ అవ్వు. నెక్స్ట్ ప్రమదలు తెచ్చుకోవడానికి అంటే దీవాళికి ముందు కనీసం ఒక్కరోజు ముందైనా సరే మనం ప్రమదలన్నింటినీ తెచ్చిపెట్టుకోవాలి. ఇలా తెచ్చిపెట్టి వీటిని మనం రెడీ చేసుకుంటే మనకి ఒక్క చుక్క నూనె కూడా పీల్చవు. ప్రమదలన్నింటినీ నేను తీసుకున్నాను. ఇక్కడ ఒక పెద్ద వెడల్పాటి బౌల్ లాంటిది అంటే చిన్న గిన్నె లాంటిది తీసుకుని దాంట్లో ఒక మగ్గు వాటర్ వేసాను. తర్వాత దీంట్లో ప్రమదలను పెడుతున్నాను. చూడండి, ప్రమదలు పెట్టగానే మనకి వాటర్ అంటే బుడగలు బుడగల్లాగా వస్తుంది. ఇక్కడ నేను కొంచెం వాటర్ తక్కువ అయింది, ఈ 6 పెట్టేసరికి ఫిల్ అయిపోయినట్టుగా ఉంది. అందుకని ఒక దాంట్లో ఒకటి పెట్టి ఇంకొక 2 మగ్గలు వాటర్ వేసాను. ఇంకా మీరు కావాలంటే తీసుకునే ప్రమదలను బట్టి మనం ఇంకా వెడల్పు గిన్నెని తీసుకోవాలి. మొత్తం అన్నిటినీ కూడా ఈ గిన్నెలోనే అంటే ఈ వాటర్లో మునిగేలాగా అరేంజ్ చేసేసుకోవాలి. చాలా ప్రమదలు అయితే నేను గిన్నెలో పెట్టాను. ఇంకా ఒక 3 మిగిలితే వాటిని పట్టట్లేదని ఒక మగ్లో వాటర్ తీసుకుని మగ్లో వేస్తున్నాను. ఇక్కడ మగ్లో 3 ప్రమదలు వేసాను. ఇక్కడ చూడండి, మనం వాటర్లో వేయంగానే వాటర్ చూడండి పైకి బబుల్స్ లాగా వస్తుంది. మీ ఇంట్లో ఎవరైనా మట్టి కుండలు వాడినట్టయితే తెలుస్తుంది ఖచ్చితంగా. నేను మట్టి పాత్రలు ఎక్కువ వాడుతుంటాను. వాటిని కూడా మనం వాడే ముందు సీజనింగ్ చేసుకోవాలి. ఇలానే నేను వాటర్లో వేసేసి 6 అవర్స్ పాటు అలానే వదిలేసాను. కావాలంటే మీరు నైట్ వేసేసి మార్నింగ్ వరకు అలానే వదిలేయచ్చు. తర్వాత వీటిని 6 అవర్స్ తర్వాత ఏం చేయాలంటే వాటర్లో నుంచి తీసేసుకోవాలి. నార్మల్గా మనం ఫుడ్ చేసుకునే అంటే మట్టి పాత్రలు అయితే మాత్రం కడుగుంటుంది కదా, రైస్ కడిగిన కడుగులో నానబెట్టి మనం సీజనింగ్ చేసుకోవాలి. ఇవి ప్రమదలు కాబట్టి నార్మల్ వాటర్లో నానబెడితే సరిపోతుంది. వీటన్నిటిని ఒకసారి ఎండకి కానీ లేదంటే నార్మల్గా ఎండ లేకపోయినా పర్లేదు, నీడలో అయినా సరే మనం పెట్టేసుకుంటే కొంచెం ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల లోపే మనకి డ్రైగా అయిపోతాయి. ఎండ ఉంటే 10 నిమిషాలకే డ్రై అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మొత్తం తడంతా పోయింది, నార్మల్గా అయిపోయి నాకు కొంచెం ఎండ ఉంది కాబట్టి 10 నిమిషాలకే డ్రై అయిపోయింది. వీటన్నిటిని ఏం చేయాలంటే పక్కన పెట్టుకుని ఒక చిన్న ప్లేట్ లాంటిది తీసుకోవాలి. దాంట్లో నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ని వేసుకుంటున్నాను. కోకోనట్ ఆయిల్ని వేసి మనం ప్రమదలన్నిటికీ కూడా లోపల బయట కూడా మొత్తం ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి. మనం ప్రమదల్లో ఒత్తులు వెలిగించే ముందు మనం ఎలా సీజనింగ్ చేసి తయారు చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఒత్తులు వేసి మనం వేసిన ఆయిల్ అంతా మనకి ఒత్తు వెలగడానికే యూజ్ అవుతుంది తప్ప అసలు ప్రమద అనేది ఒక్క చుక్క కూడా పీల్చదు. మీరు తప్పకుండా ట్రై చేయండి. నార్మల్గా డైరెక్ట్ షాప్ నుంచి తెచ్చేసిన తర్వాత వెలిగించేస్తే మనకి ఆయిల్ అనేది చాలా ఎక్కువ పీల్చేసుకుంటుంది. ఇక్కడ సేమ్ అన్నిటికీ కూడా నేను సేమ్ చూపించినట్టుగా లోపల బయట కూడా మనం ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాయడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీటన్నిటిని మరొకసారి ఎండలో పెట్టుకోవాలి. ఎండ లేకపోతే కనుక మనం రూమ్లో అయినా సరే కింద పేపర్ ఏదైనా వేసుకుని ఫ్యాన్ వేసేసుకుని పెట్టేసుకుంటే ఒక 15 మినిట్స్కి నార్మల్గా అయిపోతాయి. ఎందుకంటే ఆయిల్ ఇవి చక్కగా పీల్చేసుకుంటాయి. మీరు ఎంత ఆయిల్ రాసినా సరే పావు గంటకి అయిపోతుంది. చూడండి, 5 నిమిషాలకి సగం వైపు ఆయిల్ అంతా పీల్చేసుకుంది. ఇంకొంచెం ఆయిల్ ఉంది, ఇంకా డ్రై అయిపోయాయి అని చెప్పి నేను గిన్నెలోకి తీసేసుకుని తెచ్చేసుకుంటున్నాను. నేను మార్నింగ్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేశాను, సాయంత్రానికి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిలో మనం ఒత్తులు ఎలా వేసుకోవాలని చూపిస్తున్నాను. ఈ టిప్స్ కూడా మీకు ఉపయోగపడతాయి. మనం ఏదైనా బాక్స్లో నెయ్యి కానీ నూనె కానీ వేసి ఒత్తుల్ని అలా పెట్టి నానబెట్టి ఉంచుకున్నట్టయితే మనకు కావాల్సినప్పుడు సింపుల్గా వాడుకోవచ్చు. మనకి ఒత్తులు అనేవి చాలా తొందరగా వెలుగుతాయి. ఒక్కొక్కసారి ఒత్తికి మనం వెలిగించినా సరే వెలగవు. అలా మనకి ఇబ్బంది కాకుండా ఉండాలంటే మనం ఒత్తులకి మనం వెలిగించే ముందే కొంచెం హార్త కర్పూరాన్ని తీసుకుని లైట్గా చిదిపి ఒత్తులకి చివరిలో కనుక మనం రాసినట్టయితే ఒత్తులు అనేవి అసలు వెలగకుండా ఉండే ప్రాబ్లం అనేది ఉండదు. ఎప్పుడు వెలిగించి
ఉంచినా కానీ చక్కగా చాలా తొందరగా వెలుగుతాయి. అలానే మనం దీపాలు పెట్టేటప్పుడు దీపం వెలిగినంత సేపు కూడా మన ఇల్లంతా మంచి సువాసన రావాలంటే గనుక కొద్దిగా చిటికెడు జవాది పొడిని యాడ్ చేయండి. యాడ్ చేసి మనం దీపాలు పెట్టుకున్నట్టయితే మనకి మంచి వాసన వస్తుంది, చాలా పాజిటివ్గా అనిపిస్తుంది, నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే పోతుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. అలానే జవాది పొడి యూస్ చేసి మనం ఇంట్లో చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఒకవేళ నచ్చితే కనుక చూడండి. అలానే ఇలా దీపాలు వెలిగించేటప్పుడు దివాళికి కానీ నార్మల్ టైంలో కానీ ఇలాంటి ఒక బాటిల్ తీసుకుని మనం ఆయిల్నైనా సరే లేదంటే నెయ్యినైనా సరే ఇలా పోసి మనం యూస్ చేసుకుంటే మనం వేసుకునేటప్పుడు ప్రమదల్లో చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఇక్కడ నేను కొబ్బరి నూనెని మిల్ పట్టించిన ఆయిల్ని వాడుతున్నాను. అలానే మనం విమ్ లిక్విడ్ బాటిల్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో అయినా సరే వేసుకుంటే సింపుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి చక్కగా వెలుగుతున్నాయి. మనం వేసిన ఆయిల్ మనం ఒత్తి వెలగడానికి తప్ప ప్రమద అనేది అస్సలు ఒక్క చుక్క కూడా పీల్చదు. అదే మీరు డైరెక్ట్గా ఎంత చేయకుండా డైరెక్ట్ ప్రమదల్లో పెట్టేసి వెలిగించేస్తే ఆయిల్ అనేవి చాలా ఎక్కువ పీల్చేసుకుంటాయి. ఇక్కడ మనం మామూలుగా దివాళీకి ప్రమదలు తెచ్చుకుంటాం కదా, వాటితో పాటు ఇలాంటి ప్రమద కూడా మీరు కంపల్సరీ ఒకటి తెచ్చిపెట్టుకోండి. ఎందుకంటే దివాళీ తర్వాత కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది. ఎలా అంటే మనం బయట తులసికోట దగ్గర దీపం పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి గాలికి కొండెక్కిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, అస్సలు గాలి వచ్చినా సరే అస్సలు దీపం అనేది ఆరదు. నేను ఫ్యాన్ వేసి చూపిస్తున్నాను, చాలా బాగా పనిచేస్తుంది. నేను రెండు తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న పూలు నేను లాస్ట్ టైం వీడియో చేశాను, పూలు 1 మంత్ ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలనేది. ఆ పూలనే నేను ఇక్కడ వాడుతున్నాను. చాలామంది కామెంట్ పెట్టారు 1 మంత్ తర్వాత పెట్టండి అని. ఒకవేళ ఈ వీడియో మీరు చూసినట్టయితే చూడండి పూలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అలా స్టోర్ చేసుకుంటే మనకి నెల అయినా సరే పూలు ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ మనం లాస్ట్ ఇయర్ కానీ ముందు కానీ వాడేసిన ప్రమదల్ని మనం ఈ ఇయర్ వాడుకోవాలనుకుంటే వాటిని ఏం చేయాలంటే వేడివేడి నీళ్ళల్లో కొద్దిగా షాంపూ వేసి క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి పొయ్యి ఫెసిలిటీ అనుకుంటే మంట పెట్టి కట్టెల్ని దాంట్లో కనుక మనం వాడుకున్న ప్రమదల్ని వేసేసి ఒక 10 నిమిషాల పాటు మనం మంటలో ఉంచినట్టయితే ప్రమిదలు నార్మల్గా కొత్త వాటిలాగా తయారవుతాయి. ఇప్పుడు అందరికీ పొయ్యిలు అవైలబుల్గా ఉండట్లేదు కాబట్టి నేను ఆ టిప్ అయితే కొంచెం కష్టమనే అనుకుంటున్నాను. ఒకవేళ పొయ్యి అవైలబుల్గా ఉంటే మాత్రం మీరు పొయ్యిలో వేసి నార్మల్గా ప్రమదలు కొత్త వాటిలాగా చేసుకోవచ్చు. లేదు క్లీన్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం వేడి నీటిలో కొద్దిగా షాంపూ కానీ విమ్జల్ కానీ వేసి క్లీన్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చా అనుకుంటున్నాను. ఈ టిప్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు అన్నీ ఉపయోగపడతాయి. ఇంట్లో చాలా సింపుల్గా మనం పనిని క్లీనింగ్ని ఎలా చేసుకోవాలనే టిప్స్ని నేను చూపిస్తున్నాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.